నెక్స్ట్ క్వశ్చన్ మేడం, ఇది మనకి తెలంగాణ నుంచి వచ్చింది. అక్కడి నుంచి ఒక వ్యక్తి రాస్తున్నాడు, ఇతని ప్రాబ్లం ఏంటంటే ఇతని సిస్టరు అక్కడ టీఆర్ఎస్ పార్టీ తరపున ఎంపీటీసీగా వర్క్ చేస్తున్నారంట. గత 8 ఏళ్ల నుంచి ఆమె టీఆర్ఎస్లోనే ఉన్నారంట. అయితే ఆ లోకల్గా ఉన్న ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేకి, మాజీ ఎంపీకి ఇద్దరికి పడట్లేదంట. మాజీ ఎంపీ గారు, ఈ ఎంపీటీసీ ఎవరైతే ఉన్నారో ఆమె ఈ ఎమ్మెల్యేకి సన్నిహితమైనటువంటి వ్యక్తి అని భావిస్తూ ఆమెను ఇబ్బంది పెట్టడం కోసం ఆమె బ్రదర్ కదా ఇతను, ఇతను ఇబ్బంది పెడుతున్నారంట. ఏ విధంగా అంటే ఇతను ఎవరైతే మనకు మెయిల్ రాశాడో అతని భార్య తండ్రి అంటే ఇతని మామ ఎంపీ గారి దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాడంట. ఆయన ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి ఇతని మీద 498A కేసు పెడతామని బెదిరించడం, ఇతను డౌరీ అడిగాడని 2 కోట్లు కట్నం తెమ్మన్నాడని చెప్పి కొట్టి వేధిస్తున్నాడని ఇలా రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారంట. నాకు ఏం వద్దు బాబు, నన్ను వదిలేయండి, నన్ను ఇలా ఇబ్బంది పెట్టకండి, మా సిస్టర్కి ఎమ్మెల్యేకి ఏం సంబంధం లేదు అంటే ఇతని మామ ఏమో మా అబ్బాయిని కెనడా పంపించాలి, నువ్వు 15 లక్షలు ఇవ్వు అప్పుడు వదిలేస్తాం అంటున్నాడంట. ప్రస్తుతం భార్యను తీసుకుని వాళ్ళ మామగారు హైదరాబాద్ వెళ్ళిపోయారంట. అక్కడ బ్యాంక్ కోచింగ్ ఇప్పిస్తున్నాం మా అమ్మాయికి, ఇప్పుడే పంపించము, బ్యాంక్ కోచింగ్ అయిపోయాక ఇటు నుంచి ఇటే బెంగళూరు పంపిస్తాం అంటున్నారంట. ఈ ఓవరాల్ కాన్సెప్ట్ ఏంటంటే మా సిస్టర్ ఎంపీటీసీగా ఉండటం వల్ల ఆమెను ఇబ్బంది పెట్టడం కోసం ఇండైరెక్ట్గా నా మీద ప్రెజర్ తీసుకొస్తున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు. అదేమంటే నేను సంసారానికి పనికిరాను ఇలాంటివన్నీ చెప్పి స్టేషన్లో కేసులు పెట్టి కోర్టులో కేసులు వేసి విడాకులు తీసుకుంటామని బెదిరిస్తున్నారు, ఇలా రకరకాలుగా అన్ని వైపుల నుంచి నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నా సమస్యకు ఒక పరిష్కారం చెప్పండి. ఇది ఆయన బాధ మేడం. సో ఇప్పుడు అడిగింది మనల్ని భర్త వాళ్ళ ఆ అక్కని దృష్టిలో పెట్టుకొని ఇతన్ని ఇబ్బంది పెడుతున్నాడు పొలిటికల్గా. ఇబ్బంది అని అతను ఫీల్ అవుతున్నాడు కాబట్టి ఇబ్బంది. ఇతని మీద ఏమి గంజాయి కేసు వేయలేదు, మర్డర్ కేసు వేయలేదు, మానభంగం కేసు కాదు. ఒక 498 పట్టుకొని వీళ్ళు ఇబ్బంది పడుతున్నారని వీళ్ళు ఫీల్ అవుతున్నారు. అంటే మనకు అనుకుంటాం కదా, కార్లో పోయేవాడికి అందరికీ వాంతులు రావు, కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, అంటే వాళ్ళు ఫీల్ ఫీలింగ్ అది. మిగతా వాళ్ళకి లేని బాధ వీడికెందుకు, వీడికేమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఏమీ ఉండదు, ఫీలింగ్ అనమాట. కార్లో వెళ్తున్నాను, నాకు ఎప్పటి నుంచో పడదు అంటారు. ఆటోమేటిక్గా పడని దాన్ని అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా అదే అలవాటు అయిపోతుంది. సో ఈ రకంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే వీడు ఫీల్ అవుతున్నాడు, నన్ను మా సిస్టర్ నీ కేసుతో ఇబ్బంది పెడుతున్నారని. ఇదేం కేసు రా బాబు, గంజాయి కేసులో బయటికి రారు, బెయిల్ రాదు, సుప్రీంకోర్టుకి వెళ్తే కానీ అవ్వదు. డ్రగ్ కేసులు ఇవన్నీ పెద్ద పెద్ద కేసులు అనమాట. సో ఇవి కేసులు అంటే ఇవి కాదు, ఒక 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 ఇష్యూ పని మీద వచ్చినప్పుడు సార్ ఒక చిన్న గీత గీసి ఇది సమస్య చిన్నదిగా చూపించండి అంటాడు, ఇంకొక పెద్ద గీత గీస్తే ఈ సమస్య చిన్నదిగా అనిపిస్తుంది. అంటే ఒక పెద్ద గీత గీస్తే ఇది చిన్నది, ఇది పెద్దది అనిపిస్తుంది. అంటే వీళ్ళు చూసింది ఒక చిన్న గీతని, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఒక పెద్ద సమస్య అనుకుంటున్నారు. ఇంతకంటే పెద్ద సమస్య ఎక్కడన్నా చూస్తే అరే వాడు ఎదుర్కొంటుంది సమస్య, మందేం సమస్య. మీరు గమనించండి, పొలిటికల్ ఇష్యూస్లో ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దొంగ ఎలక్షన్స్ అంటారు, డబ్బులు పంచారంటారు, లేకపోతే వాళ్ళని బెదిరించారంటారు, ఇవి కేసులు. మీరు ఈ 498లో ఏమన్నా జైలుకి వెళ్ళారా? లేదు కదా. ఏమన్నా కేసు పెట్టి వీళ్ళకి వచ్చి స్టేషన్లో వాళ్ళు హడావుడి చేశారు? ఏమి ఉండదు. అంటే మీరు ఫీల్ అవుతున్నారు, మిమ్మల్ని మీ సిస్టర్ని ఏమీ చేయలేరు. మీరు నిజాయితీ గల నాయకుల్లాగా పనిచేయండి. వాడు చేతనైంది వాడు చేసుకోమని. డ్రైవర్స్కి ఇంత ఇవ్వు అంత ఇవ్వని వాడేవుడు డిక్లేర్ చేయడానికి? ఒక ఎమ్మెల్యే డ్రైవరు, ఆ ఎమ్మెల్యే 5 ఏళ్ళు ఉంటాడు, మళ్ళీ పోతాడేమో వాడిది వాడికే నమ్మకం లేదు. వీడిని ఎవడు పెంచి పోషిస్తారు? వీడు ఇంకోసారి డ్రైవింగ్ చూసుకోవాలా? వాడికుండే బలగం వీడి పేరు వాడి పేరు చెప్పుకొని వాడు బలగాన్ని వాడుతున్నాడు. కానీ మీ బలగం ఏంటి అనేది మీ కుటుంబంలోనే ఉన్న మనిషి, మీ సిస్టర్. సో మీరు నిజాయితీగా పనిచేయండి సార్ ఈ కేసు వల్ల. ఆవిడకి కానీ ప్రొఫెషన్, పొలిటికల్ ప్రొఫెషన్కి కానీ మీకు కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. తర్వాత వాళ్ళు ఇండైరెక్ట్గా మీ లూప్ హోల్ చూసుకొని, సొసైటీలో మీకు ఒక పరువు ఉంది కాబట్టి ఒక ఎంపీటీసీ వాళ్ళ బ్రదరే ఇట్లా చేసినాడు, ఆడబిడ్డకి వాళ్ళే న్యాయం చేయలేదు, ఊళ్ళో ఆడబిడ్డలకి చేసిద్దంట, సొంత ఆడబిడ్డకి చేసుకోవడం చేత కాదు, దాన్ని తన్ని ధర్మేసినారు, వీళ్ళు ఎలక్షన్లో నుంచి ఉంటారు అని మనల్ని డిగ్రేడ్ చేయడానికి కూడా వాడచ్చు.